మూడేళ్ళు గవర్నమెంట్ వచ్చి ఈ ప్రాజెక్టు నీళ్లు బాగా పుష్కలంగా ఇక్కడ పోతామండి. మహాబాబుడు వచ్చాడు నారాయణ ఉప ముఖ్యమంత్రి, ఆయన ఒక షెడ్ పారేదాన్ని లేకుండా చేశాడు. డ్యామ్ కట్టే యోగ్యత లేకపోయినా డ్యామ్ నీళ్ళు పారేదాన్ని ఆపారు కమిషన్ కోసం వాళ్ళు. తెలుగుదేశం గవర్నమెంట్ జయకోపాట్స్ తెచ్చి 30 కోట్లు ఇస్తే దాన్ని పనిస్టెంట్ ఇప్పించేది లంచం తీసుకుని, ఆ లంచం తీసుకుని దాన్ని కూడా డబ్బులు ఇక ఇవాళకు ఆ పని పూర్తి చేయక మాకు ఆయకట్టు పూర్తి నిలిచిపోయింది. కాబట్టి మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మేమందరూ సుభిక్షంగా ఉంటాం. ఈ గవర్నమెంట్ ఏం జరగలేదు, ఏం నిల్లు అప్పులు పాలు చేసి పంచుకున్నాడు. రోడ్లు ఎక్కడ తట్టమన్న వేసిన పాపాలు పోలేదు. రోడ్లు ముందరలో పడి కాళ్ళు చేతులు తెచ్చుకుంటున్నారు. మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము, ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు. మా గవర్నమెంట్ సొత్తులు అమ్మేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, దొరికిస్తున్నాడు. వాళ్ళు ఎక్కడ డెవలప్మెంట్ చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటా పోతున్నాడు. గవర్నమెంట్ ఆస్తులు అమ్మి అది వాడు చేస్తున్న పని. అన్ని రోడ్లు అన్ని వేసిన పది కోట్ల దాకా కానీ డబ్బులే రాలేదు. సగం వచ్చింది సగం రాలేదు. వచ్చిన డబ్బులు కూడా ఇవ్వలేదు. ఏం చేయాలా? బిల్లులు రాలేదండి. ఇంకా బిల్లు అవ్వలేదా? పెండింగ్ అయిపోయిందా? పెండింగ్ అయిపోయింది. కూడా ఇవ్వలేదు. ఏమంటున్నారు? అడుగుతుంటే అడుగుతుంటే ఇస్తామంటున్నారు. ఇస్తాం ఇస్తాం అంటారా? కానీ వాళ్ళకు రాలేదు. రోడ్లు వేసింది కూడా నాలుగేళ్ళు అయిపోతుంది. ఏమంతా అప్పులు చేసుకుని ఇప్పుడు కప్పలు ఈ ప్రభుత్వం వస్తే ఏమంటున్నారు? అసలు వాళ్ళు అడుగుతుంటే ఏమంటున్నారు? ఈ ప్రభుత్వం వస్తే తీసుకోండి. మా ప్రభుత్వంలో రాలేదు. మా ప్రభుత్వంలో మీరు ఎందుకు అడుగుతున్నారు? మీ ప్రభుత్వం వస్తే తీసుకోండి అనేసి అంటున్నారు. మేము నాలుగేళ్ళ నుంచి అప్పులు చేసి ఎక్కడేసి డబ్బులు పెట్టేసి వాళ్ళు వడీలకి వాళ్ళు అరుస్తున్నారు. ఎందుకు అడుగుతుంటే మా బాధ లేదు. ఎందుకు చెప్పాలి? అట్లానే మేము పరిస్థితి. మా ప్రభుత్వం ఎప్పుడు రాబోతుందో, చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చి డబ్బులు ఇవ్వతాడో అన్నా. ఏం చెప్తారు మరి లోకేష్ గారికి వచ్చినప్పుడు? ఈసారి మా చంద్రబాబు నాయుడు గారు రావాలి, మాకు ఉండే కష్టాలంతా తీరాలి. మాకు పసుపు ముందంతా ఉన్నారు, పసుపు ఇచ్చారు, అన్ని సౌకర్యాలు మాకు మా అన్న చేశారు. జగన్ ఏం చేయలేదమ్మా? మాకు ఉండింది పని కూడా మా ఇంటి ఉండింది, అయితే తీసేసినారు. చెత్త బండి తోస్తా ఉన్నారు. ఎవరు తీసేసారు? మా ఊర్లో సెక్రటరీ సర్పంచ్ పార్టీలే చెప్పి. అవును సార్, మేము పార్టీలో ఉన్నాము, మా కూడా పార్టీలో ఉంటారు, అందుకోసం తీసేసాం. మరి ఇప్పుడు ఏం చెప్తారు లోకేష్ గారికి? ఏం చెప్పినాను ఇప్పుడు వస్తారు కదా, ఏం చెప్తారు? అదే చెప్తాను, ఈ సమస్యలే చెప్తాను. ఊర్లో ఉన్నాయి, అయితే ఇప్పుడు బయట పెట్టరు. ఇప్పుడు కొందరు ఉన్నారు, అయితే ఇప్పుడు బయట పెట్టరు. అయితే అన్నం వస్తే అప్పుడు మా ఎనకలు వస్తారు, అప్పుడు మేము మాట్లాడుకుంటాం. పథకాలు ఇస్తున్నారంటే మా జగన్? మాకు ఏం పథకాల్లో రాలేదు. ఉండే పరిస్థితి కూడా చేసిన పని కూడా తీసేసినారు.